హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సోలో కింగ్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అందరు మంచిగా ఉండాలి, అందరు హ్యాపీగా ఉండాలి. ఓకే, ఇవాళ సాటర్డే వీకెండ్, సాటర్డే వ్లాగ్ అనమాట. సో అంటే నేను వీకెండ్ అని చెప్పి కొంచెం బయటకు వచ్చినాను. సో బయటకు వెళ్తున్నాను ఇప్పుడు నేను. సో నేను ఏ ప్లేసెస్కి అయితే వెళ్తున్నానో, ఏమేమి చేస్తున్నానో మొత్తం ఒక వీడియో చేసి చూపిస్తాను. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే, మా ఫ్రెండ్ది అంటే మా కొంచెం చిన్న ఫంక్షన్ ఉందన్నమాట. సో ఆ ఫంక్షన్ కాడికి వెళ్తున్నాను. సో ఇది వచ్చేసి ఆంధ్ర అన్నమాట. ఆంధ్రాలో ఆ ఫంక్షన్ వచ్చేసి టంగుటూర్ అనే ప్లేస్లో ఆ ఫంక్షన్ అన్నమాట. సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి ఆ ఫంక్షన్లో అంటే మ్యాక్సిమం అందరు రిలేటివ్స్ వస్తారు అక్కడికి. సో వెళ్ళి అక్కడ ఒక ఆ వీడియో చేస్తాను. సో సాటర్డే సండే వ్లాగ్ వచ్చేసి. సో ఇప్పుడు నేను వెళ్దాం, బయటికి వెళ్దాము. ఓకేనా? ఫాలో మీ అన్నమాట. ఫేమస్ చర్చ్ అది, ఒంగోలు సెంటర్లో ఉంటుంది, టౌన్ చర్చ్ అంటారు. సో చాలా ఫేమస్. ఇది వచ్చేసి మనకి బ్రిటిష్ల కాలంలో కట్టించిన చర్చ్ అనమాట. ఇది ఎప్పుడు కట్టినారంటే 1866లో కట్టినారనమాట ఈ చర్చ్. సో ఇది మనకు ఒంగోలు సెంటర్లో ఉంటుంది. ఇది మంచి ఫేమస్ చర్చ్ అనమాట. వెళ్దాం, దగ్గరికి వెళ్దాం. ఇదే అనమాట చర్చ్, దగ్గరకు వచ్చినాను. ఇక్కడ చర్చ్ కాడ ఏదో సంథింగ్ ఇవాళ ఏదో ఈవినింగ్ ఏదో ఫంక్షనో ప్రేయర్ సంథింగ్ ఉన్నట్టుంది. సో అది ఆ ప్రిపరేషన్స్ టెంట్ వేస్తున్నారు బయట, ప్రేయర్ సర్వీస్ ఉన్నట్టుంది. సో ఇది ఇంకొక అంటే ఇది కొత్తగా కట్టిన చర్చ్ అనమాట. అంటే ఇది ఇండియన్స్ కట్టించింది, ఇది వచ్చేసి బ్రిటిషర్స్ కట్టించిన చర్చ్ అనమాట. ఇది సూపర్ ఉంటుంది. ఇది అక్కడ చూడొచ్చు, 1866లో కట్టించిన చర్చ్ ఇది. ఇదన్నమాట, ఇది మంచి సెంటర్లో ఉంటుంది. ఇగో ఇక్కడ మనకి ఇక్కడ దగ్గరలోనే ఆ క్రాస్ రోడ్ కాడనే మనకు వైఎస్ఆర్ స్టాచ్యూ కూడా కనిపిస్తుంది. ఇదంటే సెంటరు. ఆడ ఇటు వెళ్తేనేమో క్లబ్ వస్తుంది, ఇటేమో మనకు ఒంగోలు బస్ స్టాండ్ వస్తుంది. ఇదేమో సెంటర్లో ఉంటుంది చర్చ్. ఇది నైస్ కదా, బాగుంది కదా. ఇది చర్చ్ అనమాట. చర్చ్ లోపలికి వెళ్తున్నాను. అంటే ఇది ఎప్పుడు తెరిచే ఉంటుంది, ఎప్పుడు ఓపెనే ఉంటుంది. మంచి చర్చ్ ఇది. లోపల ఇట్లుంది. ఇప్పుడు పాత చర్చ్. ఇటు నుంచి వచ్చినాము. వచ్చి ఇక్కడ ఇందులో ఏమైనా స్నాక్స్ లాగా ఏమైనా తిందామని చెప్పి బేకరీకి వచ్చినాం అనమాట. ఒంగోలు బేకరీ ఇది. చికెన్ పఫ్ చెప్పినాము, చికెన్ పఫ్ తీసుకుంటున్నాము. అది తీసుకొని అది తినేసి ఇచ్చినాడు కూడా మనకి. అది తినేసి ఇంకా వెళ్తాం ఈ నుంచి నడుచుకుంటే. అంటే ఆ నుంచి వచ్చి బస్ దిగినాము, ఇటు నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఆ ఊరికి వెళ్ళడానికి ఆటోలు ఏముండవంట. సో ఇది నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇక్కడ సైడ్కి మంచిగా వాటరు అన్నీ ఉన్నాయి, చల్లగా ఉంది ఇక్కడ. ఇక్కడంతా మంచి చల్లగా ఉంది. హాయిగా కూర్చోవచ్చు కొసేపు. కొసేపు కూర్చొని అప్పుడు స్టార్ట్ అవుతాం. ఈ ప్లేస్ వచ్చేసి టంగుటూర్ దగ్గర. ఇప్పుడు మేము వచ్చేసి అరుంధతి నగరంకి వెళ్ళాలి. ఇది చూడొచ్చు, అంతా వాకింగ్ ఏరియా. ఇదంతా వాకింగ్ ఏరియా. ఈవినింగ్ టైమ్స్లో వాకింగ్ చేస్తారు ఇక్కడ. మంచి చల్లగా ఉంది ఇక్కడ. అంటే వాటర్ ఉన్నాయి కదా, కొంచెం కూల్గా ఉంటుంది. వీడు నేను ఇద్దరం కలిసి వచ్చినాం. ఆ నుంచి అక్కడ నుంచి నడుచుకుంటూ ఇటు దాకా వచ్చినాం. ఇటుకు వచ్చి ట్రాక్టర్లో కూర్చున్నాం మేడం. ట్రాక్టర్లో కూర్చున్నాము, ఫుల్ ఎండలు కొడుతున్నాయి ఇక్కడ. అది చేతనైతే లేదు. చూద్దాం, మనం ట్రాక్టర్లు వస్తున్నారంట, వాళ్ళ కోసం వెయిటింగ్. వాళ్ళు వచ్చినాక అందరం కలిసి లోపలికి వెళ్తాం. మేబీ ఇక్కడ సరౌండింగ్స్లో ఏమైనా ఉండొచ్చు ఇల్లు. సో అక్కడికి వెళ్దాం మేము, వెయిట్ చేద్దాం కొసేపు. ఓకేనా? ఇక ట్రాక్టర్లో కూర్చున్నాం కదా.
వీడే పెళ్లి కొడుకుల తమ్ముడు ఒక పక్క ఆడారు అంటే చూసింటే ఇవా ఇది మున్న వాళ్ళ అత్త వాళ్ళ ఇల్లు ఇది మున్నగాడి అత్త వాళ్ళ ఇల్లు లంచ్ లడ్డు పాపడ గోంగూర పచ్చడి మునక్కాయ కర్రీ పప్పు వైట్ రైస్ ఎంగేజ్మెంట్ ఫుడ్ మున్నది ఇది మొన్న కానీ పప్పు అన్నం ట్రాక్టర్లో పోతున్నాయి అమ్మ హల్చేల్ ఇయాల అంతా దొంగ ఇక ఇడు దొంగ ఇడు దొంగ ఇడు అమ్మ ట్రాక్టర్లో పోతున్నా ఫుల్ అలచలు ఉంది అంతా ట్రాక్టర్ ఫుల్ ఎండ కమ్మింగ్ స్వెట్ నో అంబ్రెలా అండ్ వి టేక్ వన్ అంబ్రెలా అండ్ కమ్మింగ్ ఫ్రమ్ దేర్ ఫుల్ ఎండ కమ్మింగ్ స్వెట్ ఆల్ విలేజ్ కేమ్ ఈటింగ్ వెంటింగ్ గోయింగ్ అండ్ బస్ కథం అందరం కలిసి ట్రాక్టర్లో వచ్చినాము అంటే ఒక డిఫరెంట్గా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి ట్రాక్టర్లో వచ్చినాం అనమాట ఇది మా ట్రాక్టర్ చూడండి ఈ ట్రాక్టర్కి అది లే అది ముంగట అది లేనే లేదు కప్పు మా డ్రైవర్ అయినా అందరం కలిసి ట్రాక్టర్లో వచ్చినాం మీ అమ్మ హైలైట్ ఉందిగా ఎప్పుడైనా ట్రాక్టర్లో జర్నీ చేసిరా కిరాకు ఉంటుంది పోరు ఇప్పుడు అంటే ఇక్కడ ఎందుకు ఆపిరు తెలుసా డ్రింక్స్ బ్రేక్ ఇడ ఇది డ్రింక్స్ బ్రేక్ ఇడ అందుకే ఇడ ఆపిరు ఇప్పుడు మళ్ళీ డ్రింక్స్ తాగినాక మళ్ళీ మళ్ళీ జర్నీ స్టార్ట్ ఇది మా ట్రాక్టర్ జర్నీ వీళ్ళు పెద్ద మనుషులు వీళ్ళు వెనక కూర్చున్నారు ఇదన్నమాట ట్రాక్టర్ హైలైట్ ఉందిగా ఇదే ట్రాక్టర్ రోడ్ సైడ్ ఫుడ్స్ ఇవన్నీ డ్రింక్స్ బ్రేక్ కూల్ డ్రింక్స్ తీసుకొచ్చారు అన్నయ్యో
అదన్నమాట ఫుల్ ఎండలు అయితే బాగా ఎక్కువ ఉన్నాయి. చిల్డ్ అనడానికి చిల్డ్ అయిపోతా. ఫుల్ థమ్స్ అప్, హాట్ ఎండ, ఫుల్ చెంట, స్వెట్టింగ్, స్వెట్టింగ్ కమింగ్, డ్రింకింగ్ కూల్ డ్రింక్, ఫుల్ సెట్ సెట్ ఇవ్వాలి అంతా. మొత్తం మున్నగాడు పెళ్లి పప్పు అన్నం మొత్తం. కందుకూరులోకి ఎంటర్ అయినాం. కందుకూరు పామూరు బస్ స్టాప్ అట్ లాస్ట్ రీచ్డ్ అన్నమాట. వచ్చినాము, ఇంకా అందరం దిగుతున్నాము, చర్చ్ దగ్గరకు వచ్చినాము, మన సెంటర్లోకి ఉన్నాం. అయిపోయింది మొత్తం పప్పు అన్నం కంప్లీట్ అయ్యి. రైట్, మరి ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా. బాయ్. ఇడు నోయల్, నోయల్ వాళ్ళ తమ్ముడు. హాయ్ చెప్పు. హాయ్ అంటా. నీ పేరు చెప్పురా. పేరు వెరీ గుడ్. వాడు ఈడు అన్నదమ్ములు. నీ పేరు జాయ్. ఏ క్లాస్? వెరీ గుడ్. ఇదే అన్నమాట మా గల్లీలో పిల్లలు ఆడుకుంటున్నారు సాయంత్రం.